రామగుండం నియోజకవర్గం పరిధిలోని పెద్దంపేట రైల్వే స్టేషన్లో కరోనాకి ముందు రామగిరి సింగరేణి అగ్ని ప్యాసింజర్లు ఈ ట్రైన్లు ఆగేవి. కరోనా తర్వాత నుంచి ఈ ట్రైన్లు ఆగడం లేదు. దయచేసి ఈ సౌకర్యం పెద్దంపేట గ్రామ ప్రజలతో పాటు చుట్టూ ప్రక్కల పక్కన ఉన్న 14 గ్రామ ప్రజలకు ఎంతోగాను ఉపయోగపడుతుంది. అలాగే పెద్దంపేట రైల్వే గేట్ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగటంతో పాటు 3 లైన్లు ఏర్పాటు కావటంతో గేటు వేస్తున్న సమయంలో అరగంటకు పైగా ఆగాల్సి రావటంతో ప్రయాణికుల తమ విలువైన సమయం వృధా అవుతుంది. పెద్దంపేటకు చుట్టూ ప్రక్కల 14 గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే గ్రామ రైతులు మరియు పశువులకు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి రైల్వే వంతెన నిర్మించి పరిష్కారం చేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు రైల్వే జిఎం గారు వచ్చినటువంటి సందర్భంగా మా 21వ డివిజన్ కార్పొరేటర్ గారు కర్నూలు సతీష్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు మన శరణ్య మధుకర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి సమస్యలను చాలా రోజులుగా చెప్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ జిఎం గారితో విన్నపం చేయడం జరిగింది. ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లో టాయిలెట్స్కు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉందనపల్లి బ్రిడ్జి అక్కడ రైల్వే గేట్కు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పెద్దంపేట ఆర్ఓబి నిర్మాణం చేయాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ మెడికల్ కాలేజ్ అయింది. ఇక్కడ ఈ పట్టణం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఈ యొక్క అన్ని ట్రైన్లు ఆగడం లేదు, ఆ ట్రైన్లను ఆగాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి అనేక సమస్యలు కళ్ళము కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం పార్కింగ్ చేయడం కోసం కనీసం ఇక్కడ షెడ్ లేదు.